చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గ నగరిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించారు. ఏపీసీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోడ్ షో బహిరంగ సభను నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సభకు మాజీ మంత్రి రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, దిగుడు రుద్రరాజు హాజరవుతున్నట్లుగా ఎమ్మెల్యే అభ్యర్థి రాకేష్ రెడ్డి తెలిపారు. మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీసీసీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు జంగా గౌతమ్ గారు ఇవాళ మన ప్రాంతానికి నగర ప్రాంతానికి రావడం జరిగింది. ముఖ్య నిమ్మ గారు, ఏపీసీసీ అధ్యక్షురాలు రాజశేఖర్ రెడ్డి గారి ముందు బిడ్డ మన నగరికి రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా గాలేరు నగర్ కానివ్వండి, టీడీపీ గ్రౌండ్ వాటర్ కానివ్వండి, కరెంటు బిల్లుల సమస్య కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, గ్రనైట్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, అనేక అక్రమాల మీద కూడా అవి మాట్లాడబోతున్నారు. కూడా ఆవిడ కాంగ్రెస్ పార్టీకి నాయకులు, కార్యకర్తలు కూడా అపీల్ చేయబోతున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆ నగర్లో కానీ ఆంధ్రప్రదేశ్లో అధికార దశగా నడిపించడానికి ఇక్కడి నుంచే కూడా, ఇక్కడ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రచ్చబడిన కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలు పెట్టాలనుకున్నారు. ఇదే ఈ జిల్లా నుంచి, నగర నుంచి శర్మిలమ్మ గారు మొట్టమొదటిగా అదే రచ్చబడిన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మొదలు పెడుతున్నారు. కనుక నగర నియోజక ప్రజలందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీకి కూడా అండగా నిలబడాలని, తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు నగర నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కూడా మీరందరూ రావడానికి సహకరించాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపటికి ఓంశక్తి గుడి కాడి నుంచి ఇక్కడ వరకు ర్యాలీ జరుగుతుంది, దాని తర్వాత ఇక్కడ ఈ టవర్ క్లాక్ దగ్గర కూడా పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. అనేక మంది పెద్దలు, గౌతమ్ గారు చెప్పినట్టు అన్నీ అనేక మంది పెద్దలు పాల్గొంటారు. నేను పెద్ద ఎత్తున నగర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నేను విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ. నమస్కారం.